హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో 10th క్లాస్కు సంబంధించి, అంటే ఈ విద్యా సంవత్సరంలో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాసేశారు, అయినా సరే చైల్డ్ ఇన్ఫో సైట్లో, అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సైట్లో మనం FA1, FA2, FA3, FA4 మార్క్స్ని ఇన్పుట్ చేసాం. అలాగే SA1ని ఇన్పుట్ చేసి అప్లోడ్ చేసాం. అవి SA1కి వచ్చి మనం 6th, 7th, 8th, 9th క్లాస్ని, అదేవిధంగా లోయర్ క్లాస్ 3rd, 4th, 5th క్లాస్ని FA మార్క్స్ని అప్లోడ్ చేసాం. అయితే 10th క్లాస్ మార్క్స్ని అప్లోడ్ చేయడానికి వాళ్ళు SA2 ఎగ్జామ్ జరగలేదు, వాళ్ళకి డైరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్స్ని వెళ్ళారు. అయితే ఈ రోజుని ఏం చేశారంటే, SA2 కింద వాళ్ళు ప్రీ ఫైనల్ మార్క్స్ని అప్లోడ్ చేయమని ట్యాబ్ ఎనాబుల్ చేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఆ ట్యాబ్లోకి ఏ విధంగా వెళ్ళాలి, మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం. మై డియర్ టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ చైల్డ్ ఇన్ఫో సైట్లోకి ఏ విధంగా వెళ్ళి మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలనేది చూద్దాం. మీ అందరికీ తెలుసు, స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు మనకి హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం డిపార్ట్మెంట్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ లాగిన్ అయినప్పుడు మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం మీ అందరికీ తెలుసు సిసిఈ మార్క్స్లోకి వెళ్తాం. సిసిఈ మార్క్స్లో చూడండి, FA1, FA3 సబ్జెక్ట్ మ్యాపింగ్, SA1 సర్వీసెస్, SA2 సర్వీసెస్ అని ప్రీ ఫైనల్ అని ఎనేబుల్ చేశారు. తర్వాత FA4, FA2 సర్వీసెస్. ఈ FA2 సర్వీసెస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్, అంటే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క మన స్కూల్లో కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ మార్క్స్ని ఇన్పుట్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, SA2 ప్రీ ఫైనల్ మార్క్స్ ఎంట్రీ అని ఉన్నది. దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మన పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ 2023-24, స్టడీయింగ్ క్లాస్ వచ్చి మనం 10th క్లాస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 10th క్లాస్ని సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది చూద్దాలి. 10th క్లాస్ని కాకుండా 9th క్లాస్ని కానీ మనం సెలెక్ట్ చేసుకుని, మనం సెక్షన్ సెలెక్ట్ చేసుకుని, సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా మీద క్లిక్ చేసామనుకోండి, చూడండి, ది స్క్రీన్ ఈజ్ ఎనేబుల్ ఫర్ ఓన్లీ 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ ఎంట్రీ అని క్లియర్గా మనకి ఇక్కడ నోటీస్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం కంపల్సరీగా 10th క్లాస్ విద్యార్థుల యొక్క ప్రీ ఫైనల్ మార్క్స్ని మాత్రమే ఎంటర్ చేయాలి. మిగిలిన ఏ క్లాస్లో ఎంటర్ చేయడానికి ట్రై చేసినా ఇది సాధ్యపడదు. కాబట్టి నేను 10th క్లాస్ మార్క్స్ని, 10th క్లాస్ స్టూడెంట్స్ని, క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెక్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, గెట్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను. గెట్ డేటా మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విద్యా సంవత్సరం 10th క్లాస్ చదివిన విద్యార్థులందరూ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నది బయాలజీ. కాబట్టి చూడండి, SA1, SA2, SA3, SA4, AS5, AS6, AS7 అని ఇక్కడ కాంపిటెన్సీల వారీగా మనకి మార్క్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ ఎస్ఆర్ నోని, అలాగే రిటర్న్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, మార్క్స్ని ఎంటర్ చేసుకోవాలి. ఈ బయాలజీ నేను సెలెక్ట్ చేసుకున్నట్టు 50 మార్క్స్ మాత్రమే ఉంటుంది. చూడండి, బయాలజీ 50 మార్క్స్ కూడా వీరు ఎనేబుల్ చేశారు. అలాగే చూడండి, నేను సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకున్నాను, సోషల్ స్టడీస్ సంబంధించిన మార్క్స్ ఎంట్రీ ఓపెన్ అయింది. ఇది మై డియర్ టీచర్స్, ఈ విధంగా 10th క్లాస్ ప్రీ ఫైనల్కి సంబంధించిన మార్క్స్ని ఎంట్రీ చేసి సబ్మిట్ చేసే విధానం. ఓకే మై డియర్ టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.